ఎవరు వచ్చినా రాజీనామా చేసిరమ్మంటున్నాం. ఎక్కడ వచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి, మనుషులను బట్టి, క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్ సార్. కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి గాని జనైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ, ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, 100 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలా? ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను, కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూసా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే, ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టాను. మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇది సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయారు వచ్చారు. మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్న. మీరు రమాందరు నీళ్ళెక్కకుండా అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్న. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని. ల్యాండ్ ఇచ్చా, కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని. ఎల్ఎన్టీ చెప్పి లెవలింగ్ చేయించా. ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది, 3 ఏళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం. ఈరోజు 431,000 వెహికల్స్ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి. వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ 1700 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. కెన్ యూ ఇమాజిన్? ఎవడన్నా వస్తాడండి? ఈజ్ ఇట్ గవర్నెన్స్? ఒక ప్రెస్టీజియస్ కమిటీ, ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీ ఏం చెప్పారు? రాజశేఖరుడు ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు. యూ రిమెంబర్? ఎంత ఫన్నీగా బిహేవ్ చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 1700 కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి కోళ్ళలు, కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి, ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి. ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే. అయినా కూడా ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా, మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్, 990 కోట్ల రూపాయలు, అంతకంటే ముందు 2200 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు. 990 కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకుండా డైవర్ట్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు. 990 కోట్లు రిలీజ్ చేస్తే 1100 కోట్లు ఇప్పుడు మళ్ళా ఇస్తున్నారు. అంటే 2000 కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకొచ్చాం 100 డేస్లో. ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే, నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏమని, మీరు చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం, అలాంటి మేమేం చేయలేమని. మళ్ళా వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? వార్నింగ్ లెటర్ అంటారా, హెచ్చరిక అంటారా, మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా? మీకు ఇవన్నీ విషయాలు, మీరేంటంటే మీకు చిన్న విషయాలుగా కనపడొస్తాయి. దిస్ ఇస్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్.
ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఒక్కడు లేడయ్యా ఢిల్లీ సెక్రటరియట్లో ఆంధ్ర నుంచి? ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్, హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్టచబుల్స్, వీళ్ళు యూస్లెస్ ఫెలోస్, కరప్ట్ ఫెలోస్, వీళ్ళు పనికిరాని వాళ్ళు. కెన్ యూ ఇమాజిన్ వాట్ ఇస్ ది మిస్టేక్? ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి, ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరని అంటే మీ వాళ్ళు లేకపోతే మేము ఏం చేసింది అంటారు. అంటే ఆ క్రెడిబిలిటీ పోగొట్టేశారు, మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించేశారు. చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి, డ్యూ షేర్ ఇవ్వాలి, మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు. ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లైమ్లెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలుండి ఒక ఆంధ్రప్రదేశ్ లేరంటే వాట్ ఇట్ ఇండికేట్స్. కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అమాయకుడు కాదు. 2011వ సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు, అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆయన 2011వ సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటానికి, నిర్వీర్యం చేయటానికి, రాజకీయాల నుంచి తోసేయటానికి, తనకు ఎక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజున్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని, లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా లోబర్చుకోగలిగాడు, జగన్ మీదకి ఉసిగొల్పగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి 16 మాసాలు జైల్లో వేయించగలిగాడు. కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంకిగా పక్కకు పారిపోలా, గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో 175 సీట్లకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మోడీకి ఉధృతమైన వేవ్, ఆ స్థితిలో 67 సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు. అయినప్పటికీ కూడా ఆయనకి మతి మరుపు ఎక్కువ, లేదా కుట్రల్లో అలవాటు అయిపోయినటువంటి వ్యవహారం, 23 మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి, తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన 23 మందిని యథాతథంగా ఎమ్మెల్యేలని తనలో కలుపుకుని కండువాలు కప్పి, వారిలో 4 ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద రాజకీయ ఆషాఢభూతి. నీతి చంద్రికలో పెద్ద కథలు ఉండేవి, నీతిచంద్ర చదువుకున్న ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. నమ్ముకున్న వాళ్ళని, గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు. ఆ రోజు దేవశర్మ నట్ట అయితే ఆషాఢభూతి మోసం చేశాడో నమ్మకంగా ఈయన చెప్పేయన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే. ఏం రాజీనామా చేసావు? 2014 నుంచి 2019 దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు? ఎవరితో రాజీనామా చేయించావు? పోనీ అయిపోయింది. అరే నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి, కార్పొరేటర్లకి, ఇంకెవడెవడో మీ వాళ్ళే మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి, బెదవాడ కార్పొరేటర్లకి, ఆడికి ఈడికి, వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా? ఏ పార్టీ మీద గెలిచారు? ఇండిపెండెంట్ గెలిచారా? ప్రకాశం జిల్లా ఒంగోలు మేయర్ ఏ పార్టీ? రామాయణ రాజీనామా చేశారా? మరి కండువా ఎట్ట కప్పావు? అంటే ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో, అవకాశవాద రాజకీయాలు చేస్తాడో, చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ చీకట్లో పగలు ఎంత నీతి వాక్యాలు మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ ఉదాహరణలే కదా మన కళ్ళకట్టినట్టు. పోనీ పాత ఎప్పుడో 2014 2019 లేకపోతే 2014 ముందో కాదు కదా ఇది.
పట్టుమని నెల కూడా 30 రోజులు కూడా అవలేదు, మాసం కూడా అవలేదు కదా. మాసం కూడా అవ్వకుండా మళ్ళీ చెప్తాడు రాజీనామా చేయాల్సింది ఎవడన్నా రావాలంటే. వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి అంట. దేనికి క్యారెక్టర్? ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక క్యారెక్టర్ ఏం చేస్తావు? వచ్చి ఇళ్ళని తెచ్చుకుని అప్పుడు కూడా పట్టుకుపోయావు 3-4 ఎంపీలని లోక్సభలో గెలిచిన వాళ్ళని. ఏం చేసుకుంటావు? కూర వండుకుంటావా? జగన్మోహన్ రెడ్డి గారినా నువ్వు కుంగ తీసేది ఇళ్ళందరిని చేర్చుకుని? ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు శ్రీరంగ నీతులు క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం, నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు. పదవులు ఉంటా ఉంటాయి, వస్తామంటే పోతా ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా? ముఖ్యమంత్రిగా పోలేదా? ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోలేదా? నీ ప్రభుత్వాలు పడిపోలేదా? 2004 ఓడిపోయి 2009 ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు? ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది? నువ్వు మళ్ళీ 14 ముఖ్యమంత్రి అయ్యావుగా, ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడొకడు కలుపుకోవాల్సిందే. ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా జైలైపోయాడు, ఒంటరిగా పడేలా. ఎన్టీ రామారావు గారి పిల్లల్ని, కొడుకుల్ని, కూతుళ్ళని, తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగావు. లేదా మళ్ళీ 99 మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని, మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగావు. మళ్ళీ 2014 కూడా పవన్ కళ్యాణ్ గారి మెళ్ళ మీద, మోడీ మెళ్ళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా, మోడీ గారి మెళ్ళ మీద, పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది. నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే? జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే. ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి జంపు జలానీలు ఎవడ అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో, ఈ కొనుక్కెళ్లే మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు? అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా. ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్లావా? పదవి ఉన్నోడిని తీసుకెళ్తావు. ఆ పదవి ఇచ్చినోడు ఎవడు వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది. కాబట్టి ఈ కొనుగోళ్ళు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కుంగదీయలేవు.